మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో చెలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్ కు వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకొని స్టేషన్ కు తరలించారు. సింగరేణి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారని ఇప్పుడు ఆ మాటను పట్టించుకోవడం లేదని రఘునాథ్ ఆరోపించారు. వెంటనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికులు గత ఎన్నో సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు, సింగరేణిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు లేరు. స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ముఖ్యమంత్రి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు సింగరేణిలో లేరు, వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు సింగరేణిలో 30,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉంటే వాళ్ళని ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేయలేదు. కోల్ ఇండియాలో సింగరేణి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇచ్చే జీతము ఇవాళ 400-500 రూపాయలు. కోల్ ఇండియాలో ఇదే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లిస్తారు. మేము సింగరేణి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు మద్దతుగా వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలి. ఇవాళ వాళ్ళకు కనీస హక్కులు లేవు, ఇవాళ వాళ్లకు క్వార్టర్లు లేవు, వాళ్లకు ఏమీ లేదు. వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఇవాళ ఉద్యోగ భద్రత లేదు, గ్రూప్ ఇన్సూరెన్స్ లేదు. వాళ్ళందరి కొరకు మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతుగా వాళ్ళు ఏదైతే చెలో ప్రగతి భవన్ కార్యక్రమం చేపట్టారో దానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే నిన్న సాయంత్రం నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను ఇటు బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడికి అరెస్ట్ చేశారు. మేము కోరేది ఒకటే, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు వెంటనే పెంచాలే, హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలి, వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలి. వాళ్ళని జోగి రమేష్ పై జన్